లక్షల్లో మరణాలు, అంతకు మించిన గాయాలు, దిక్కుతోచని స్థితిలో శరణార్థులు. 2.5 ఏళ్ళు దాటిన రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫలితం ఇది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ప్రాణాలు మాత్రమే బలి కావట్లేదు, ప్రపంచంలో పలు రకాల సంక్షోభాలకు ఇది ఆజ్యం పోసింది. అందుకే ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ పూనుకుంది. రష్యాలో మోడీ పీస్ మిషన్కి రంగం సిద్ధమైంది. శాంతి కోసం భారత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ జేమ్స్ బాండ్, అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జయశంకర్ గేమ్ చేంజర్ అవతారమిస్తారు. ఇంతకీ మోడీ పీస్ మిషన్లో ఏం చేయనున్నారు? ఈ యుద్ధాన్ని భారత్ ఆపగలదా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందుకే ఈ యుద్ధంపై మొదటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైనప్పటి నుండి భారత వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికా, యూరప్ దేశాలు రష్యాను ఒంటరి చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకోవైపు రష్యాతో ఇండియా దౌత్య సంబంధాలు మరింత మెరుగ్గా మారుతున్నాయి. భారత ప్రధానిగా మోడీ మూడోసారి గద్దెనెక్కిన తర్వాత మొదటి విదేశీ పర్యటన కూడా రష్యాలోనే జరిగింది. జూలై 8-9 తేదీల్లో మోడీ మాస్కోను సందర్శించినప్పుడు ఉక్రెయిన్లో రష్యా యుద్ధంపై ప్రపంచమంతా మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. లక్షలాది మంది ఉక్రెయినియన్ సైన్యం పౌరులతో పాటు అటు రష్యా సైన్యం కూడా యుద్ధం చేసే నష్టాన్ని మోడీ పుతిన్కు వివరించాలని విజ్ఞప్తులు వచ్చాయి. అలాగే 2023 ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనలో కూడా ఇవే విజ్ఞప్తులు వచ్చాయి. శాంతి కోసం మొదటి నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోడీని వేడుకుంటూనే ఉన్నారు. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తాను సంధికి సిద్ధమేనని చెప్పడంతో భారత్ తన పీస్ మిషన్ను ప్రారంభించింది. ఇక ఇప్పుడు హైటైం వచ్చేసింది. అటు ఉక్రెయిన్, ఇటు రష్యా కూడా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. 2.5 సంవత్సరాలుగా తాడో పేడో తేల్చుకుందామని యుద్ధంలో భారత్ కొంతకాలంగా చేస్తున్న శాంతి ప్రయత్నాల్లో ఇది మొదటి విజయమని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని భారత్ మాత్రమే ఆపగలదనుకుంటున్న తరుణంలో భారత మధ్యవర్తిత్వంపై నమ్మకముందంటూ పుతిన్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, యూరప్ దేశాలతో పాటు చైనా చెప్పినా చలించని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత మాటలకు తలొగ్గక తప్పలేదు. ప్రధాని మోడీ దౌత్య ప్రతిభకు ఇది తార్కాణం కాగా, కావలసిందల్లా నికార్సైన మధ్యవర్తి మాత్రమే. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు వీలుగా మధ్యవర్తిత్వం నెరపాలని భావిస్తున్న ప్రధాని మోడీ తన తురుపు ముక్క భారత జేమ్స్ బాండ్గా పేరున్న ఒకనాటి గూఢాచారి, ఇండియన్ డిఫెన్స్ ఆపరేషన్ చాణక్యుడు, భారత జాతీయ భద్రతా సలహాదారు కీర్తిచక్ర అజిత్ దోవల్ని రంగంలోకి దింపారు. ప్రధాని మోడీ తాజాగా రష్యా ఉక్రెయిన్ దేశాధినేతలతో జరిపిన శాంతి చర్చలపై అంతర్జాతీయంగా సానుకూల స్పందన వ్యక్తమైంది. దౌత్యపరంగా భారత్ వేస్తున్న అడుగులపై చాలా దేశాల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఈ పరిణామం మరింత పెంచుతుందని కేంద్రం కూడా నమ్ముతోంది. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతర్జాతీయ శాంతిదూతగా భారత్ నిలిచిపోతుందనే అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలోని సెయింట్ పీటర్స్బర్గ్లో 10-12 తేదీల్లో నిర్వహించిన బ్రిక్స్ ప్లస్ ఉన్నత స్థాయి భద్రతా అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్షుడిగా ఉన్న రష్యా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన అనధికార సమూహం. ఇందులో ఇటీవల 2023లో ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాలు కూడా చేరాయి. ఇక జూలైలో రష్యా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ మధ్య యుద్ధంపై కీలక చర్చలు జరిగాయి. వివాదాలపై శాంతియుత తీర్మానాలు, చర్చల ఆవశ్యకతను ప్రధాని మోడీ పుతిన్కు వివరించారు.
ముఖ్యంగా ఉక్రెయిన్లోని అమాయక పిల్లలపై యుద్ధం, మానవతా ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆగస్టులో ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోడీ చర్చలు సంభాషణతోనే శాంతి సాధ్యమనే మెసేజ్నిచ్చారు. ఇందులో భారతదేశ వైఖరి వివాదాలకు ఏకైక ఆచరణీయ పరిష్కారమని వెల్లడించారు. అయితే పరిస్థితిని చక్కదిద్దడంలో భారత్ పాత్రను ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా అంగీకరించారు. యుద్ధ పరిష్కారంపై భారత్ చూపే ఆసక్తిని జెలెన్స్కీ ప్రశంసించారు. ఇక మోడీ పీస్ మిషన్లో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ బెర్లిన్లో మ్యూనిచ్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాల్గొంటున్న తరుణంలోనే మాస్కోలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టారు. రష్యా ఉక్రెయిన్లో యుద్ధభూమిలో చర్చలు జరపడం ద్వారా తమ వివాదాన్ని పరిష్కరించుకోవాలని, వారికి సలహా ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెర్లిన్ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను దోవల్ కూడా మాస్కోకు వివరించారు. అయితే ప్రస్తుతమున్న సమాచారం మేరకు రష్యా ఉక్రెయిన్ దేశాలు భారత ప్రతిపాదనను ఆమోదించాలా లేదా అనేది ఇప్పటికైతే తెలియదు. కాని యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను మాత్రం రెండు దేశాలు ఆహ్వానిస్తున్నాయి. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితో స్నేహపూర్వక సంబంధాలున్న అతి కొద్ది మంది నాయకుల్లో ప్రధాని మోడీ ఒకరు. కాగా ఇటీవలి రెండు దేశాల పర్యటనల సందర్భంగా ఇరువురు నాయకులు భారత ప్రతిపాదనను పాజిటివ్గా స్వాగతించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 5న మాట్లాడుతూ, ఉక్రెయిన్ వివాదంపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న మూడు దేశాల్లో భారత్ కూడా ఉందని, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శాంతిని నెలకొల్పడానికి భారత్తో పాటు చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా పనిచేస్తాయని పుతిన్ పేర్కొన్నారు. ఇక చర్చలను కొనసాగించాలని ఉక్రెయిన్ కోరుకుంటే నేను కూడా సిద్ధంగానే ఉన్నానని పుతిన్ అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో భారత్ పాత్ర కీలకమని పుతిన్ వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. భారత్తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలతో రష్యా స్నేహం బలంగా ఉందని, భాగస్వామ్యులను గౌరవిస్తాము కనుక వారు ఈ సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలకు హృదయపూర్వకంగా సహకరిస్తాను అని, వ్లాడివోస్టాక్లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ అన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే భారత విదేశాంగ మంత్రి బెర్లిన్లో జర్మన్ విదేశాంగ కార్యాలయ వార్షిక రాయబారుల సదస్సులో దీనిపై ప్రస్తావించారు. భారత్ గల్ఫ్ సహకార మండలి జీసీసీ విదేశాంగ మంత్రుల సమక్షంలో రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో యుద్ధ ముగింపు కోసం చర్చలు మొదలుపెట్టారు. తర్వాత సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన సమావేశంలో కూడా దీన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఈ వివాదం యుద్ధభూమిలో పరిష్కరించబడుతుందని భారత్ భావించడం లేదన్నది మొదటి నుండి ప్రధాని మోడీ చెబుతూనే ఉన్నారు. కానీ ఏదో ఒక దశలో కొంత చర్చలు జరగడం చాలా అవసరమని రెండు దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే చర్చలు జరిగితే రష్యా, ఉక్రెయిన్లు ఈ చర్చల్లో పాల్గొనాలని మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్లో ప్రధాని మోడీ చేసిన పర్యటనలను ప్రస్తావిస్తూ, ఇది యుద్ధయుగం కాదు అని మోడీ రష్యా అధ్యక్షుడికి చెప్పిన విషయాన్ని కూడా గుర్తుకు చేశారు. రష్యా అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఎజ్వెస్టియా దినపత్రికతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మరింత స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై చర్చను ఏర్పాటు చేయడంలో భారత్ సహాయపడుతుందని అన్నారు. ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ పుతిన్ మధ్య అత్యంత నిర్మాణాత్మకమైన స్నేహపూర్వక సంబంధాలను నొక్కిచెప్పిన డిమిత్రి పుతిన్తో, జెలెన్స్కీతో, అమెరికన్లతో స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసినందువల్ల ఈ వివాదం నుండి డైరెక్ట్ సమాచారాన్ని పొందడంలో భారత ప్రధాని నాయకత్వం వహించగలరని నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రకటన అంతర్జాతీయంగా మరోసారి భారత్ సామర్థ్యానికి ఉదాహరణగా నిలిచింది. ఒకవైపు రష్యా అణుబాంబు వైపుగా నిర్ణయం తీసుకుంటుందేమో అనే భయంతో ఉన్న తరుణంలో ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.